పుచ్చును కాబట్టి బొమ్మలేసేస్తారు వాడు ఏడుస్తూ ఉంటే బొమ్మలేస్తారు ఏది ఇచ్చిన తృప్తి చెందక తల్లి కొరకే తల్లడిల్లినా ఏది ఇచ్చిన తృప్తి చెందక తల్లి కొరకే తల్లడిల్లినా తల్లి వచ్చి ఏమిస్తుంది అది ఎన్ని బొమ్మలు ఇచ్చినా ఏం చేసినా వాడు పిల్లవాడు ఆపలేదనుకోండి అప్పుడు తల్లి వచ్చి ముద్దులిడనుడును తల్లి వచ్చి ముద్దులిడును మార్గమే ఇది దైవమైన తల్లి విషయంలో ఎంతో పరమేశ్వరుడు విషయంలో కూడా అంతే కాబట్టి ఏడుస్తున్నాడని బొమ్మలు ఇచ్చిందనుకో ఆ బొమ్మని తీసుకొని ఆనందిస్తే ఉపయోగం లేదు తల్లి కావాలనే వాడు ఏడ్చినప్పుడు ఆమె వచ్చి పాలిస్తుంది అట్లాగే నాకు ఏమున్నాయని కాదు పరమేశ్వరుడే కావాలి దానికి మనం ఏం చేయాలి ఏం చేస్తే జరుగుతుంది జరా జరామరణాయ మామాశ్రితయ తంతి తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం కిమర్థం భజన్ అయా అందుకని ఈ విధంగా పరమేశ్వరుని ప్రార్థించాలి ఎందుకు నాయన జరామరణమోక్షాయ జరామరణమోక్షాధం మాం ఆశ్రి యతంతి ఏ మాం ఈశ్వరం పరమేశ్వరం ఏ ఎవరైతే మాం ఈశ్వరుని నన్ను జరా మరణ మోక్షాయ అంటే జరా అంటే ముసలితనం దీనికి విపుల చాలా విపులార్థమైంది అనుకోండి జరా మరణ అంటే ముసలితనం వస్తుంది తర్వాత మరణం వచ్చేస్తుంది వీటి నుంచి విడిపడ్డం కోసం మాం ఆశ్రిత్య మాం ఈశ్వరం ఆశ్చ్రిత్య పరమేశ్వరుని ఆశ్రయించుకొని జన మరణ మోక్షాయ కాబట్టి ముసలతనము మరణము వీటి నుంచి విముక్తిని పొందడానికి నన్ను ఆశ్ ఎవరైతే ఆశ్రయించుకొని యతంతి ప్రయత్నిస్తూ ఉంటారో ప్రకర్షణ యతంతి ప్రయత్నం చక్కగా ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు తే నెక్స్ట్ లైన్ తే బ్రహ్మ తద్విదు తద్బ్రహ్మ విదు కృత్స్నం అధ్యాత్మం విదుహ అఖిలం కర్మ చ విదు అట్లా వాళ్ళు తే ఎవరు మత్సమాహిత చిత్తాహ సంతః ఎవరైతే ఏకాగ్రంగా నా మీదనే మనసును ఉంచి ఉంటారో సమాహిత చిత్తాహ సంతహ తే బ్రహ్మ విదుహో వాళ్ళు ఈ సృష్టికి ఆధారమైనటువంటి బ్రహ్మమును తెలుసుకుంటారు కృత్స్నం అధ్యాత్మం కృత్స్నం అంటే సమస్తం సర్వం అధ్యాత్మం అధ్యాత్మం అంటే ఈ స్వరూపం ఏదైతే ఉందో ఏది ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మమని అని తెలుసుకోవడమే అధ్యాత్మం కృత్స్నం ఈ సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కర్మచాకిలం అఖిలం కర్మ అట్లాగే పరమేశ్వరుని పొందడానికి వేదంలో ఏ కర్మ అయితే చెప్పబడిందో ఈ అఖిలం కర్మ సమస్తమైనటువంటి ఈ కర్మని కూడాను విదోహో తెలుసుకుంటూ ఉన్నారు అంటే పరమ ప్రత్యేగాత్మ విషయం వస్తు తద్విదోహో అది అధ్యాత్మం కాబట్టి ప్రత్యేగాత్మ విషయం కూడా తెలుసుకుంటూ ఉండారు కాబట్టి మనిషి ఎప్పుడు కూడాను ఏదైతే అయిష్టంగా ఉంటుందో దాని నుంచి విడిపడాలనుకుంటాడు కానీ ఇష్టమైన దాని నుంచి విడిపడాలని ఎవ్వరు కూడా ఆశించరు కాబట్టి బాధల నుండి భయాల నుండి విడిపడాలి మనం ఏమిటా బాధలు భయాలు మొదటిది జరా భరణమో జర అంటే జర అంటే ముసలితనం అని అర్థం కానీ ఇక్కడ జన అంటే జన్మాదిగా కలిగినటువంటి అంటే పుట్టుక నుండి పుట్టుకతో సహ పుట్టుకతో సహ ఎందుకని ముసలితనం దేహానికి ఎప్పుడు షడ్భావ వికారాలు జరిగిన తర్వాతే కదా ముసలితనం వస్తుంది అస్థి జాయతే వర్ధతే విపరిణమతే ఆపక్షీయతే వినశ్యతే ఇది కాబట్టి తల్లి గర్భంలో ఉన్నాడు అనేకమైనటువంటి బాధలు అనుభవించాడు కానీ ఆ బాధంతా ఏదైతే ఉండిందో ఏది పుట్టుకలో తల్లి గర్భంలో ఉండి తొమ్మిది మాసాలు నరకయాతన తమ్మికి నేను చెప్పాను అట్లా అనుభవించి చివరగా తొమ్మిది నెలలు అయ్యేటప్పటికీ తల్లి కడుపులో ఉండేటువంటి ఆ ప్రసూతి వాయువులు నెట్టుతూ ఉంటే భయంకరమైనటువంటి బాధతో బిడ్డ బయటకు వచ్చాడే అదంతా అజ్ఞాతంగా జరిగిపోయింది సార్ ఇప్పుడు జ్ఞాపకం లేదు అదంతా అజ్ఞాతంగా జరిగిపోయింది ఎప్పుడో జీవితంలో జరిగిపోయింది ఇదంతా ఆ తరువాత బ్రతుకంతా అభద్రత అయిపోయింది పిల్లిని చూస్తే భయం బల్లిని చూస్తే భయం ఏది చూసినా భయం పొల్యూషన్ అటు కనుక ఒక బస్సు పోయిందంటే వెంటనే ఇట్లా అట్టావు ఎందుకయ్యా నువ్వు ముక్కు కర్థం పెట్టుకున్నావు పొల్యూషన్ సార్ ఏం చేస్తావు సౌండ్ పొల్యూషన్ కాబట్టి ఎక్కడ చూసినా ఈ పొల్యూషన్ అయితేనేమి తర్వాత యాక్సిడెంట్స్ ప్రమాదాలు భయంకరమైనటువంటి ప్రమాదాలు అట్లాగే దారుణమైనటువంటి రోగాలు క్యాన్సర్ లాంటి రోగాలు ఇవి ఎప్పుడొస్తాయో ఎవరికి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు ఒక్కసారి అస్థి జాయతే పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా వెంబడిస్తానే పోతూ ఉన్నాయి కాబట్టి నాలుగు ప్రధానమైనటువంటి విషయాలు ఈ శ్లోకంలో నాకు తెలుస్తూ ఉన్నాయి మొదటిది ఏంటి ఎవరిని ఆశ్రయించాలి వీటి నుంచి బయటపడ్డానికి మాం ఆశ్రిత్య ఈశ్వరం ఆశ్రిత్య ఫస్ట్ పాయింట్ ఎవరిని ఆశ్రయించాలి దేని కొరకు ఆశ్రయించాలి జర మరణ మోక్షాయ మోక్షార్థం కాబట్టి దీని నుంచి బయటపడడం కోసం కాబట్టి దేహం ఉన్నంత వరకు మరణం తప్పదు పుట్టింది కనుక కాబట్టి ఇట్లా చావు పుట్టుకల మధ్య జీవితాన్ని అన్యాయం చేసుకోవడం కన్నా దీని నుంచి విడిపడాలి కనుక జరా మరణ మోక్షాయ దేని కొరకు ఆశ్రయించాలంటే ఆశ్రయించి ఏం చేయాలి యతంతి ఏ యతంతి ప్రయత్నం చేయాలి పరమేశ్వరుని పొందడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి దాని ద్వారా నువ్వు ఏం పొందుతూ ఉన్నావు అనేది కూడా ప్రశ్న ఉంది కాబట్టి బ్రహ్మ విధు బ్రహ్మముని తెలుసుకుంటూ ఉన్నాడు ఆత్మయే బ్రహ్మము కూడా ప్రత్యేకాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు సమస్తమైనటువంటి కర్మలను తెలుసుకుంటూ ఉన్నాడు ఇవన్నీ కూడా జ్ఞానం కింద అడుగుతూ అను మనకు అందుతూ ఉన్నాయి కాబట్టి పరమేశ్వరుని ఆశ్రయించాలి మాం పరమేశ్వరం ఆశ్రిత్య ఆశ్రయించడం అంటే ఏంటి పరమాత్మని చెప్పండి ఈ దశలో పరమేశ్వరుని ఆశ్రయించడం అంటే తెలుసుకోవడం ఏంటి తెలుసుకోవడం పరమేశ్వరుడు ఎవరో తెలుసుకోవడం ఎందుకంటే జ్ఞానం కదా నీకు మోక్షం రావాలంటే జ్ఞానం కలగాలి కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము ఈ రెండు వేరు కాదు గనక పరమేశ్వరునికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు కావాలి కాబట్టి ఆయన సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు ఆయన నుండే ఈ జగత్తు ఆవిర్భవించింది కారణమైనటువంటి పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినటువంటి కార్యమైనటువంటి ఈ జగత్తు పరమేశ్వరుని కన్నా అన్యంగా లేదు కాబట్టి ఈ పరమేశ్వరుని రూపంలో జగత్ రూపంలో ఉన్నది పరమేశ్వరుడే సర్వం కల్విదం బ్రహ్మ సర్వం ఇదం సర్వం బ్రహ్మ ఏవా బ్రహ్మమే కానీ మరొకటి కాదు అనేటువంటి జ్ఞానం కాబట్టి అజ్ఞాతం బ్రహ్మ విషయం అజ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం శాస్త్రం అది అజ్ఞాతం బ్రహ్మ విషయం ఈ సృష్టికి ఆధారమైన పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన విషయం మనకు తెలియడం లేదు శాస్త్రం ద్వారా ఏం జరుగుతుంది మనకు తెలుస్తూ ఉంది అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి జరణ జన జరా మరణ మోక్షాయ అంటే ఈ ముసలితనం నుండి అంటే ఇప్పుడు ముసలితనం అంటే అర్థమైంది కదా నాయనా కేవలం వయసు మీరడం అని కాదు మొత్తం పుట్టుక నుండి చివరి వరకు మనకి ఏ దుఃఖాలు అయితే ఉన్నాయో ఇవన్నీ జరా కిందకు వస్తాయి కాబట్టి జరా మరణ మోక్షాయ అంటే కేవలం దీన్ని భౌతికంగా తీసుకోవడానికి అవకాశమే లేదు ఏంటో తెలుసా జర మరణ మోక్షాయ అంటే నాకు ముసలితనం ఉంది నాకు మరణం ఉంది అనే భావం నుండి విడిపడడం బాగా అర్థం చేసుకోండి నాకు జరామరణాలు ఉన్నాయి అనేది నీ యొక్క అధ్యాస ఎందుకని నుంచి వస్తే జరామరణాలు నువ్వు ఆత్మవే తెలిస్తే నీకు జరామరణాలు లేవు కాబట్టి ముసలితనమైన మరణమైన దేహానికే కానీ నువ్వు దేహం అయ్యేందుకు అవకాశమే లేదు కనుక నాకు జరా మరణాలు పోవాలి అననడం అనడం కాదు అసలు నాకు జరామరణాలే లేవు లేవు కాబట్టి అవి కేవలం కల్పించబడ్డాయే కానీ ఈ జరామరణాలు అనేటువంటివి దేహానికే కానీ నాకు కాదు ఈ విధమైనటువంటి జ్ఞానం పొందినవాడు ఎవరో ఏ అతడు జరామరణ విముక్తుడు ఈ యొక్క ముసలితనం నుంచి మరణం నుంచి విముక్తిని పొందినటువంటి వాడు అవుతున్నాడు కాబట్టి ఆశ్రయించాడు మాం ఆశ్రయించా మామాశ్రిత్య మామాశ్రిత్య మాం ఆశ్రిత్య మామాశ్రిత్య మామను ఆశ్రయించమని కాదు మామాశ్రిత్య అంటే మాం పరమేశ్వరుణ్ణి ఆశ్రయించమని అర్థం అంతేగాని ఏదో పెళ్లి చేశాడు కట్నం ఇచ్చాడు ఇంకా ఆయన మీదనే ఆశ్రయించుకొని జీవించమని భగవద్గీత కూడా చెప్తుంది అనేటువంటి నూతన అర్థాన్ని తీపాకండి మామాశ్రిత్య అంటే మామను ఆశ్రయించమని కాదు మాం ఈశ్వరం యతంతి అంటే ప్రయత్నం కరోతి కాబట్టి ఇలా ఎవడైతే ప్రయత్నం చేస్తాడో ప్రకర్షణ యత్నం కరోతి ఇది జ్ఞాన సాధన శ్రవణ మన నిధిధ్యాసలు వేడుకొందును నను నీవు శివా వేడుకొందును

పాడుచుందును పాపాలు పరిపోవా వైరులను బుద్ధిలో సంహరించు ఎవరు వైరులు రాగద్వేషాలు వైరులను బుద్ధిలో సంహరించు నీ అడుగుల కడపడి ఉందో నీల కంట జరా మరణముఠాయ ఇప్పుడు ఆయన తెలిసి వస్తుంది సమాహిత చిత్తాహా ఎవరే మనసైతే పూర్ణంగా నాయందే ఏకాగ్రంగా నిలిచిందో వాళ్ళు తే తద్బ్రహ్మవిదుహో ఒక్కసారి నాయన ఈ అధ్యాయంలో అద్భుతమైన శ్లోకాలన్నీ తే బ్రహ్మవిదుహో అని అన్నాడు చూచారా తే బ్రహ్మవిదుహు వాళ్ళు బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడు కృత్సం సమస్తమైనటువంటి బ్రహ్మమును తెలుసుకుంటున్నాడు ఏంటిది రెండవ శ్లోకం నుంచి ప్రారంభమైంది నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం నేహ యత్హభూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యే ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలియాల్సిన అవసరం లేదు అది అది ఏంటి అంటే మళ్ళీ ఏడో శ్లోకం దగ్గరికి వస్తే మత్త పరతరం నేదస్తి ధనంజయా మళ్ళీ ఒక రెండు శ్లోకాలు ముందుకు పోతే అది ఏంటది మత్త పరతరం నాస్తి వాసుదేవ సర్వమితి సర్వమితి సర్వం వాసుదేవం ఇతి ఈ మూడు కూడాను తద్బ్రహ్మ బ్రహ్మ ఇది తెలుసుకుంటూ ఉండారు కృష్ణం ఆధ్యాత్మం విదుహో కాబట్టి ఆత్మయే పరమాత్మ అనేటువంటి భావం కూడా తెలుసుకుంటూ ఉండారు అంటే ప్రత్యేగాత్మ విషయం వస్తు తద్విధు అది కూడా తెలుసుకుంటూ ఉండారు జరణ మరణ మోక్షార్థం కాబట్టి చావు అనేటువంటిది ఇంకా వాళ్ళకి లేనే లేదు సరేనా దేహం పోయేటప్పుడు కూడాను అదే ఇస్తాడు ఇక్కడ క్లూ కొందరు దేహం పోయేటప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతా ఏవేవో జ్ఞాపకాలు అవి ఇవి ఉంటాయి కదా అటువంటిదంతా లేదు అందువల్ల జరా మరణ మోక్షార్థం మరణ సమయంలో కూడాను అర్థం కదా వాళ్ళది వేరే ఎందుకని మరణం ఒక విచిత్రమైంది మీకు చెప్పాను ఒకసారి ఉపనిషత్తులో కూడాను ఇప్పుడు ఏదో చూడాలనుకుంటా ఉంటాడు కనపడదు అప్పుడే ట్రైన్ దిగ అమ్మాయి వచ్చింది నానా నానా పెద్ద పెద్దక్క వచ్చింది నానా అంటూ ఉంటే పెద్దక్కని చూడాలనుకుంటాడు చూపు లేదు ఈ లోపల నానా నానా అంటూ అమ్మాయి దగ్గరకు వస్తుంది మాట వినిపించదు బ్యాక్ అయిపోతూ ఉన్నాయి ఎందుకని ఇవన్నీ గోళాలు ఇవన్నీ గోళాలు సార్ కళ్ళు కానీ చెవులు కానీ వాటిల్లో ఏ ఇంద్రియ దేవతలు ఉండడం వల్ల అవి అలా పనిచేసినాయో అవన్నీ బ్యాక్ అయిపోతూ ఉన్నాయి జస్ట్ లిసన్ కాబట్టి చెవిలో ఉండేటువంటి శక్తి పోతూ ఉంది కండ్లో ఉండేటువంటి శక్తి పోతూ ఉంది అప్పుడు ఒకవేళ అయ్యో మీరు వెళ్ళిపోతున్నారే నేను నా బిడ్డను చూడాలంటే అప్పుడు కళ్ళు చెప్తాయి ఎంత శాస్త్రంలో ఉంది ఎంత కాలం నీ దగ్గర ఉన్నాం మేము డెబ్బై ఉన్నాం డెబ్బై సంవత్సరాలుగా చూసింది చాలదా ఏం చూసావు నశించిపోయే వాటిని చూసావు ఎవడు నశించడో ఆ పరమేశ్వరుడిని ఏ రోజన్నా ఆ కళ్ళతో చూచావా ఆ పరమేశ్వరుని గురించి ఏ రోజన్నా చెవులతో విన్నావా డెబ్బై సంవత్సరాలు మీ దగ్గర ఉంటే ఏం ఉపయోగించుకున్నావు గనక అలా ఉపయోగించుకోలేదు పోయినావే గనకనే ఇప్పుడు ఈ దుస్థుతి వచ్చింది నీకు చెబుతూనే ఉన్నాడు గల్లదంటావు ఇల్లు వల్ల కాడు చేరి నీకు ఇళ్ళు ఇచ్చినటువంటి వాడికి తనకి ఇళ్ళు లేదా నీకు ఇటువంటి భవంతులు ఇచ్చినటువంటి వాడు ఒక పెలేషియల్ బిల్డింగ్లో కూర్చోలేడా ఎందుకు శ్మశానంలో ఉండాడు శివుడు ఓ ఇల్లు వల్ల కాడు తీరదంటావు దాహము విషము రింగ్లీ కాబట్టి కీర్తి దాహం ధనదాహం ఎన్ని ఈ దాహాలన్నీ ఇప్పుడు తీరాయా తీరదంటావు దాహము విషము మింగి నిలువదంటావు వస్త్రము భస్మదారి దిస్ ఈజ్ లైఫ్ పరమేశ్వరుడికి ఏమి లేక నాయన మిగలదంటావు ఇల్లు వల్ల కాడు తీరదంటావు దాహము విషము మృంగి నిలువదంటావు వస్త్రము స్మీ నీ అడుగుల కడపడి ఉందో నిలకట ఎవరికైనా కనీసం ఒక వస్త్రం కూడా మలత్రాడు కూడా మిగలకుండా తీసిస్తారు ఎందుకో తెలుసా తల్లి గర్భం నుంచి ఎట్లా వచ్చావు అట్లాగే పో ఉన్నంత వరకు పరమేశ్వరుడిని ఇక్కడ అన్ని కల్పించాడు వాడిని మర్చిపోయావు పుచ్చిపోయిన విషయాల మీదంతా తిరిగావు ఈ రోజు ఏముంది కనుక కనుక పరమేశ్వరుని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు మాత్రమే దేనిని పొందుతారు ఇంకా తరువాత లాస్ట్ శ్లోక అది వాస్తవానికి ఏం లేదు అది బీజ శ్లోకం నెక్స్ట్ రాబోయేటువంటి అధ్యాయానికి బీజ శ్లోకం ప్లీజ్ ఓం సాది భూతాది దైవం సాధియ ప్రయాణకాలేచేత అధిభూతం అంటే ఈ భూత ప్రపంచం ఏదైతే మనకు కనపడుతుందో దీనికి సంబంధించింది భౌతిక ప్రపంచం అధిదైవం అంటే సర్వ లోకాలకు సంబంధించింది కాబట్టి ఈ ప్రపంచం ఈ విధంగా ఉందంటే వీటిని ఇప్పుడు అగ్ని ఉంది అగ్నికి సంబంధించినటువంటి అగ్నిదేవుడు అట్లాగే వరుణుడు ఉన్నాడు నీ వా వాటర్కి సంబంధించి ఆయన వరుణ దేవుడు ఆయనది లోకము ఇవన్నీ ఉన్నాయి కదా ఈ లోకాలకు సంబంధించిన దేవతలు కానీ యజ్ఞం కాబట్టి అధియజ్ఞం సా అధియజ్ఞం కాబట్టి యజ్ఞ కర్మల ద్వారా ఈ ఆహుతులు అందుకునేటువంటి దేవతా సమూహాన్ని ఇవన్నిటి కూడా కలిపి ఇవన్నీ కూడా ఒక్కటే ఏ విధు ఏ ఎవరైతే విధు ఎవరు వాళ్ళు సమాహిత చిత్తాహ ఎవరి మనసు అయితే నిగ్రహంగా ఉందో ఇప్పటివరకు మనం చూసినటువంటి భక్తులైనటువంటి వాళ్ళు సమాహిత చిత్తాహ మాం నన్ను ఈశ్వరం తే విధు వాళ్ళు తెలుసుకుంటారు యుక్తచేత సహా సమాహిత చిత్తాహ కాబట్టి ఏకాగ్రమైనటువంటి మనస్సుతో వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకని అధిభూతం అధి అనేది ప్రిఫిక్స్ అయినది అధి అధి భూతం అధి అనేది ఉపసర్గ ఉపసర్గ అధి అంటే ఉత్కృష్టమైంది అని అర్థం అధి భూతం కాబట్టి ఉత్కృష్టమైనటువంటిది ఈ భూత ప్రపంచంలో ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ఉపసర్గ కనుక అది అందుకని అన్నిటికీ ఉంది చూడండి అది దైవం కాబట్టి ఉత్కృష్టమైనటువంటి దేవతా సమూహం ఏదైతే ఉందో అది యజ్ఞం కాబట్టి యజ్ఞాల విషయంలో ఏదైతే ఉత్కృష్టంగా నీకు తెలుస్తూ ఉందో ఇదంతా కూడాను బ్రహ్మస్వరూపమే మాం తే విధు నన్ను ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటారో సర్వం బ్రహ్మమయమే అనేటువంటి భావనతో వాళ్ళు ఈ ప్రపంచంలో చేయాల్సింది ప్రత్యేకంగా లేదు చేయకూడని ప్రత్యేకంగా లేదు అంతటా కూడా వాళ్ళకి బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు ചനീയവചനീംരച്ചോ ബ്രഹ്മമയം കം പഠനീം പഠനീയം കം ഭജനീം ഭജനീയം భజించడానికి ఏముంది దేవుడు చదవడానికి ఏముంది కం పఠనీయం కిం అపఠనీయం కిం వచనీయం కిం అవచనీయం అది కిం వచనీయం కిం అవచనీయం కిం అవచనీయం ఇక్కడ చెప్పకూడదేముంది కిం రచనీయం రచించేదేముంది కిం అరచనీయం రచించకూడదే ఉంది అంత పరమేశ్వరుని స్వరూపమే తప్ప రెండవది ఈ ప్రపంచంలో లేనే లేదు అని అన్నప్పుడు ఇటువంటి వాటిని పరమేశ్వరుడు ఇప్పుడు మనకు భగవద్గీతలో మీరు గుర్తించే ఉంటారు చెప్పుంటాను నేను ఒక అధ్యాయం అయిపోయేటప్పుడు తరువాత ఏ అధ్యాయం ప్రారంభం అవుతా ఉందో దానికి సంబంధించినటువంటి విషయాన్ని పరమేశ్వరుడే సూచిస్తాడు అదొక పద్ధతి లేదంటే అర్జునుడు అడగడంతో ప్రారంభం ఉంటుంది అర్జునుడు అడగకుండా కూడా ఉంటుంది ఎట్లా ఇప్పుడు అర్జునుడు అడగడానికి పడింది అధిభూతం అధియజ్ఞం అధి దైవం ఇవి కొత్త ఇప్పటివరకు మీకు రాలేదు ఈ పదాలు దీంతోనే స్టార్ట్ అవుతాడు ఇప్పుడు అర్జునుడు ఎనిమిదో అధ్యాయం అయ్యా అధిభూతం ఏంటి అధియజ్ఞం ఏంటి కిం అధ్య అధ్యాత్మం కాబట్టి అధ్యాత్మం అంటే ఏమిటి అని అడుగుతాడు దాంతో ప్రారంభం కాబట్టి ఇది దీనిని బీజెస్ట్ శ్లోకం అంటారు బీజశ్లోకం అంటే ఒక బీజం మనం నాటేస్తే నాయన ఆ బీజం పెరిగి పెద్ద వృక్షమయ్యి శాఖోపశాఖలుగా ఎట్లాగైతే విస్తరిస్తుందో ఈ పదాలు బీజశ్లోకంగా ఈ పదాలు ఉంటాయి తర్వాత స్వామి అక్షరపరబ్రహ్మ యోగం ఎనిమిదో యోగంలో విశ్వరూపం చూపించినట్టు చూపిస్తాడు వీటికి అర్థాలు ఏంటో అది తర్వాత తెలుసుకుంటాం కాబట్టి ఈ స్థితి ఏదైతే ఉందో యజ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాత్యం అవశిషతే అద్భుతమైనటువంటి యొక్క విజ్ఞానయోగం ఈరోజు సమాప్తం అవుతూ ఉంది ఓ ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోధ్యాయ ॐ पूर्णमदः पौर्णमिदं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसिष्यते ॐ शान्ति शा